ఏపీలో వరద గురించి ప్రధాని మోదీకి వివరిస్తానని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. విజయవాడలో వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలు 5 రోజుల పాటు వరద నీటిలో ఉండిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సీఎం ఎంతో కృషి చేశారని తెలిపారు. సహాయక చేర కార్యక్రమాలు బాగా చేశారని తెలిపారు. విజయవాడ సిటీలో కూడా కొన్ని ప్రాంతాల్లో తిరిగి చాలా వరకు వాటర్లు కూడా నడిచారు. ఇంకా కూడా వాటర్ లాగింగ్ ఉంటే అక్కడ కూడా నడిచి అన్ని కూడా వారు చూశారు. ఇక్కడ ఎగ్జిబిషన్ లో కూడా మేము అన్ని కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. ఏదైతే ఈరోజు 11,90,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కి ప్రకాశం బ్యారేజ్ 100 ఇయర్స్ మునుపు డిజైన్ చేశారు. అయితే ఈరోజు 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఈ రోజు ఉన్నటువంటి వాతావరణ మార్పుల్లో ఎక్కడైతే క్లౌడ్ బరెస్టింగ్ కావడం, విపరీతమైన వర్షాలు పడడం, 2 రోజుల్లో 40 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. ఇక్కడ 40 సెంటీమీటర్లు అంటే మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది, అంత పెద్ద ఎత్తున పడింది. అయితే అక్కడ కూడా మనం చూసినప్పుడు ఒక పక్క చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడడం, ఊహించని వర్షాలు రావడం, అదే సమయంలో మానవ తప్పిదం కూడా. 2019లో 5 వర్కర్ బుడమేరు కోసరం రిపేర్లు రెక్టిఫికేషన్ శాంక్షన్ చేస్తే క్యాన్సిల్ చేసి 3 బ్రీచెస్ పడితే అవి కూడా పూడ్చకుండా చేయడం, ఒక పక్కన కృష్ణానదిలో పెద్ద వర్షాలు రావడం, దానివల్ల పెద్ద డివాస్టేషన్ జరిగింది. ఇప్పటికే ఒక టెక్నికల్ టీమ్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా అనలైజ్ చేస్తున్నారు. మిత్రో, ఆంధ్రప్రదేశ్ మే విజయవాడ మే అభూతపూర్వ సంకట్ కి స్థితి హై. ऐसा पहले कभी देखा नहीं गया. एक साथ 400 मिलीमीटर बारिश और उसके कारण जल प्रलय की स्थिति उत्पन्न हुई. बुड़मेरू में कई ब्रीच हो जाने के कारण और अनपेक्षित पानी आने के कारण बेजाबाड़ा में पानी भरा हुआ है. अभूतपूर्व संकट की स्थिति है. लेकिन मैं आंध्र प्रदेश के मुख्यमंत्री और देश के सम्मानी नेता श्रीमान चंद्रबाबू नायडू गारू जी को इस बात के लिए धन्यवाद दूंगा कि वो और उनकी पूरी टीम 24/7 यही इनका सेक्रेटरिएट बना लिया कलेक्ट्रेट को और 24 घंटे काम कर रहे हैं. जब से ये संकट की स्थिति पैदा हुई प्रदेश की सरकार ने सीएम साहब के नेतृत्व में दिनों रात काम किया और केंद्र ने भरपूर सहयोग किया. मित्रों,